హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అలేఖ్య. ఈరోజు మన ప్రోడక్ట్ రివ్యూ వచ్చేసి బయోటిక్ మార్నింగ్ నెక్టార్ ఫ్లోలెస్ స్కిన్ లోషన్ అండి ఇది. అండ్ ఇది దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మన స్కిన్ అనేది చాలా స్మూతనింగ్ చేస్తుంది అండ్ మాయిశ్చరైజ్ చేస్తుందండి. మెయిన్ అడ్వాంటేజ్ మాయిశ్చరైజర్ కాబట్టి ఇది మన స్కిన్ని బాగా మాయిశ్చర్ చేస్తుంది అన్నమాట. ఈ బాటిల్ 190 ml వచ్చేసి 280 rupees పడుతుంది. అండ్ ఇంకొకటి ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ మెయిన్ ఫ్లిప్కార్ట్ అని అమెజాన్ అని ఇట్లా అవైలబుల్ ఉంది. లేదు డైరెక్ట్ పర్చేస్ చేస్తామన్నా ఓకే, బట్ డైరెక్ట్గా అయితే ఆఫర్స్ తక్కువ ఉంటాయి. ఆన్లైన్లో చేసుకుంటే మీకు ఆఫర్ అనేది బెటర్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక ఇంగ్రీడియంట్గా హనీ అయితే యూజ్ చేస్తున్నారు. ఆ హనీ వల్ల మనకి చాలా విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. హనీలో B1, B2, B3 ఇట్లా చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మన స్కిన్ అనేది బాగా నరిష్ అవుతుంది. అండ్ దానివల్ల మన స్కిన్ మీద ఏదైనా లైన్స్ ఉంటే అవి క్లియర్ అయ్యి లైటన్ అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్ జెమ్ అన్నమాట. ఇది చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి ఇది. ఇందులో విటమిన్ ఏ అండ్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ ఈ ఇట్లా న్యాచురల్ ఆయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది మన స్కిన్ని డ్రైనెస్ నుంచి కాపాడుతుంది. అండ్ బయట ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన డస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతని క్లీన్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సీవీడ్ అండి. ఈ సీవీడ్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇందులో కూడా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇవి స్కిన్కి బ్రైటనింగ్ అండ్ సాఫ్ట్నింగ్ అనేది ఇస్తుంది. అండ్ దీనివల్ల మన కాంప్లెక్షన్ అనేది ఫెయిర్ అవుతుందన్నమాట. ఈ బాక్స్ మీద చూసుకుంటే మనకి 3 steps అనేది ఇచ్చారు. step 1 వచ్చేసి ఫేస్ వాష్ అండి, step 2 వచ్చేసి సీరం అండ్ step 3 మాయిశ్చరైజర్. అన్నీ బయోటిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. లేదు మాకు ఇవి యూజ్ చేయం మేము అనుకుంటే మీరు సెపరేట్ బ్రాండ్స్ వేరే ఏదైనా సీరం అండ్ ఫేస్ వాష్ యూజ్ చేసి దాని మీద మనం ఈ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ మాయిశ్చరైజర్ ఎక్కువ వింటర్లో యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఈ మార్నింగ్ నెక్టార్ మాయిశ్చరైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే సమ్మర్లో మనం మాయిశ్చరైజర్ కంటే సన్స్క్రీన్ లోషన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో అందుకని చెప్పేసి డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. వింటర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఆల్ స్కిన్ టైప్స్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అని చెప్పేసి అంటే జస్ట్ చిన్న అమౌంట్ తీసుకొని అది ఫేస్కి నెక్కి కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అప్లై చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో నేనైతే నాకు నైట్ టైం నేను వేరే యూజ్ చేస్తాను నైట్ క్రీమ్. సో మార్నింగ్ అయితే నేను అప్లై చేశాను, ఒక 3 months అయితే యూజ్ చేశానండి నేను. 3 months నాకైతే బెటర్ అనిపించింది ఈ క్రీమ్ అనేది. సో నేనైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఇంకా. అండ్ ఇది మీరు బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది కొంచెం థిక్గా ఉంటుంది లోషన్ అనేది, మరీ లైట్గా ఉండదు. అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంప్ సిస్టమ్ లేదు ఇందులో. పంప్ సిస్టమ్ లేకపోవడం వల్ల అదొక అడ్వాంటేజ్. మనం ప్రతిదీ క్యాప్ ఓపెన్ చేసి చేయాలి. అండ్ ఇంకొకటి క్యాప్ అట్లా పెట్టడం వల్ల ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుందండి. అంటే ఈవెన్ మనం ట్రావెల్ చేసినప్పుడు ఈ మాయిశ్చరైజర్ అనేది మెయింటైనింగ్ బాగా చేసుకోవచ్చు. అంటే లీకేజ్ అనేది ఉండదు. సో అట్లా పంప్ సిస్టమ్ అయితే లీకేజ్ అవుతుంది. సో అలా కూడా ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఇది పారాబెన్ ఫ్రీ అన్నమాట, ఇందులో పారాబెన్స్ ఏమీ ఉండవు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ మాయిశ్చరైజర్ కింద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకి నివ్యా మాయిశ్చరైజర్ అండ్ లాక్మీ మాయిశ్చరైజర్ ఎలా అయితే యూజ్ అవుతాయో ఇది కూడా సేమ్ అలానే యూజ్ అవుతుంది. బట్ 100% ప్యూర్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. దీనివల్ల మనకి స్కిన్ అనేది బాగా నరిష్ అవుతుంది. సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను. దట్ టు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి కెమికల్స్ అనేవి ఉండవు. సో అందుకని చెప్పేసి ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బయోటిక్లో మనకి చాలానే అవైలబుల్ ఉన్నాయి. అంటే షాంపూస్ అని, స్కిన్ ఆయిల్స్ అని, సన్ ప్రొటెక్షన్స్ అని చాలా రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అండ్ ఇది మన బడ్జెట్లో అయితే వస్తుంది. సో అందుకని ఇది మీకు రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి, ఇది నా రివ్యూ మాత్రమే. దీనికోసం నేనేమి ప్రమోషన్ చేయట్లేదు. మళ్ళీ మళ్ళీ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. జస్ట్ నా రివ్యూని ఇస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.